30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదటి విడత యాత్ర పూర్తయింది భీమవరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలు జగన్ మోహన్ రెడ్డి మీద ఆ ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఇప్పుడు చాలా చర్చకు దారితీస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో స్పందించడానికి వైసీపీ పార్టీ నాయకులు అలాగే एपी प्रभुत्व सलहादारुडु जूपिडी प्रभाकर गारु माजी एमएलसी मनतो पाटु उन्नारु नमस्ते सर नमस्ते जी एंटी सर पवन कल्याण चाला हाट कामेंट्स चेशारु तन दग्गर चाला विवरालु उन्नायि डेटा अंता उंदि मी मुख्यमंत्री संबंधिंचिन डेटा एप्पुडैना तानु प्रधानि मुंदु उंचोच्चु कानी तेलुगुवारि आत्मगौरवान्नि अक्कड पेट्टलेक गम्मुगा अयिपोयानु अंटुन्नारु एमंटारु ई विधंगा चालेंज चेसिनोल्लु चाला मंदि अन्नि క్లోజ్ చేసుకొని కూర్చున్నారు ఒకవేళ ప్రధానమంత్రి ఈయనకి బాగా క్లోజ్ అయితే లేదా ప్రధానమంత్రి కన్నా ఇంకా గొప్పగా చెప్పి పిలవబడే అతను అమిత్ షా ఇంకా క్లోజ్ అయితే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా ఉంటే ఈయన దగ్గర రహస్యాలు ఇమీడియట్ గా తీసుకెళ్లి ఇవ్వమని మేము కూడా కోరుతా ఉన్నాం కానీ ఇచ్చేవాడంట 36 పేజీలు కూడా రెడీ చేశారు కానీ ఇచ్చే టైంకి చివరి నిమిషాల్లో వద్దనుకొని ఎందుకంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడం అక్కడ అవమానకరంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనిపిచి సైలెంట్ అయిపోయారు అంటారు అంటే తెలుగువారి ఆత్మగౌరవం నుంచి అంతలోన మాట్లాడే ఇతను జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఇంత విరుచుకుపడే వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు తిరిగి పవన్ కళ్యాణ్ గారి రహస్యాలు ప్రధానమంత్రికి చెప్తాడని భయపడ్డాడా ఈయన ఒక్కడైనా ఒక 30 పేజీలు తయారు చేసుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన గురించి ఈయన నేను ఇంకా చాలా విషయాలు పర్సనల్ లైఫ్ గురించి ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ తయారు చేసుకోలేదా అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉన్న మనిషి మీరు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉన్నవాళ్ళు 2009 నుంచి ఒక ఛాలెంజ్ గా నిలిచి 2023 2024 ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మీరు పెట్టినటువంటి బహిరంగ సభ భీమవరం వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేసిన దానికన్నా పవన్ కళ్యాణ్ ఇంకా ఎంక్వైరీ చేసి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ఉంటే మేము కూడా అడుగుతున్నాం దయచేసి తొందరగా బయటపెట్టు నీ ఒడుతూపులకి ఇక్కడ చింతకాయలు రాలో తెలుగువాడ ఆత్మగౌరవం నీ ఒక్కడికే ఉందా తెలుగువాడ ఆత్మగౌరవం ఉంటే ప్రపంచం మొత్తం ఎలా ఉంటారు నీ ఒక్కడికే తుపాకీ ఉందా నువ్వు ఒక్కడే కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నావా ఇంకేం మాట్లాడతాడు ఆయన పుచ్చలపల్లి సుందరయ్య కొండపల్లి సీతారామయ్య వారందరూ కూడా పుచ్చలపల్లి సిద్ధరయ్య వీరందరూ కూడా తన వెనకున్నటువంటి కులం పేరును తీసేసి వారంతా కూడా ప్రజా ఉద్యమంలోకి ప్రజల పక్షాన ఉన్నారు కానీ ఇప్పటికి కూడా మీ ముఖ్యమంత్రి వెనకున్నటువంటి ఆ పేరును తీసుకోలేకపోతున్నారు అని విమర్శిస్తున్నారు అంటే ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారు కులం రెడ్డి అని తీసేస్తే మా పార్టీలో చేరతాడా పోని పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి అని తీసేశాడు కొండపల్లి సీతారామయ్య రెడ్డి అని తీసేశాడు ఆ పార్టీలో చేరమని అడుగుతున్నాయి ఈయనెందుకు పవన్ కళ్యాణ్ నాయుడు అని పెట్టుకున్నాడు నాయుడే ఒరిజినల్ పేరు కదా ఎక్కడా పెట్టుకోలేదు కదండి అవరు సినిమాల్లో ఉన్నాడు కాబట్టి పెట్టుకోలేదు బట్ హిస్ ఆర్గనైజింగ్ ది గ్రూప్ వాట్ ఇస్ దట్ గ్రూప్ తాను ఎక్కడా కూడా ఒక కులానికి పరిమితం కాను నేను అన్ని కులాలను కూడా సమీకృతం చేస్తాను అన్ని కులాలకి రాజ్యాధికారం వచ్చే విధంగా ప్రయత్నిస్తాను తామాషా ప్రకారం అని అంటారు రాజ్యాధికారం కోసం అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత వర్క్ రాజ్యాధికారం కోసం ఎవరైనా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో కానీ ఒకే కులానికి పదవులన్నీ ఇచ్చారు పోస్టులన్నీ కూడా అధికారుల పోస్టులన్నీ కూడా ఒకే కులానికి వచ్చాయి 156 పోస్టులన్నీ కూడా ఉన్నత పదవులన్నీ కూడా ఒకే కులానికి వచ్చాయి అది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికే వచ్చాయని విమర్శించారు పొలిటికల్ పోస్టులా బ్యూరోక్రటిక్ పోస్టులా బ్యూరోక్రటిక్ పోస్టులో జనరల్ గా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ కులం ఉన్నా భారతదేశంలో జరుగుతున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఈరోజు మీరు మోడీ ఆఫీస్కి వెళ్ళండి ఆల్ బ్రాహ్మిన్స్ దే హావ్ బీన్ ఆక్యుపైడ్ ది పిఎంఓ 2014-19 చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళండి ది అదర్ కమ్యూనిటీ దే హావ్ ఆక్యుపైడ్ ఆమంచి కృష్ణమోహన్ రెడ్డి గారు అతను ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకే ఒక నెపం చేసేనాడు మీ సీఎంఓలో ఉన్నటువంటి కులస్తులందరూ మీ సొంత పార్టీగా భావిస్తున్నారని అన్నాడు ఒకవేళ వైసీపీలో కూడా అలాంటివి జరుగుంటే ఎక్కడ జరుగుంటే ఖచ్చితంగా సరిచేసుకుంటారు అంతేగాని ఈరోజు మాట్లాడితే మాటలు
కాపుల ఎంత మంది ఉన్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీకాకుళం నుంచి నర్సరావుపేట దాకా సత్తెనపల్లి దాకా వచ్చ సత్తనాన్ని ఎవరు విజయనగరం విశాఖపట్నం ఉన్నటువంటి ధర్మశ్రీ ఎవరు కాపు ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వేణ ఎవరు కాపు కన్నబాబు ఎవరు కాపు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నాని కాపు కృష్ణాలో ఉన్నటువంటి పేర్ని నాని కాపు గుంటూరులో ఉన్న అమ్మ ట్రంబాబు కాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎవరితో నింపబడింది సరే గత ఎన్నికల్లో అయితే మాత్రం కాపులంతా కూడా వైసీపీ పక్షాన నిలబడ్డారు నా విజయ నాకు టెల్ మీ ద ఆన్సర్ ఫస్ట్ చెప్పండి సింపుల్ గా ఏదో బ్లేమ్ చేస్తే ఇక్కడ నేను దానికి రిప్లై ఇస్తా ఉంటే దాన్ని దాటేసి వెళ్ళిపోవటం కాదు చెప్పండి ప్రభాకర్ గారు చెప్పండి కంటిన్యూ చేయండి ఆస్ కంట్రీ అండర్లైన్ అంటే నేను ఇంకా ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు మాదంతా ఏమైందని అడగాల లేదా రేణుకా చౌదరికి ఏమైనా సమాధానం చెప్పాలా అవును నాకు మాటలు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఎస్ఎల్ని బీసీని ఎండబెట్టుకొని మిగతా వాళ్ళ మీద రెచ్చిపోతా ఉన్నాడు వాళ్ళ అంటే ఒక పక్క రెడ్డిసేమో ఇది ఎస్సీల పార్టీ బీసీల పార్టీ అని ఒక పక్క ఏమో కాపులేమో ఇది రెడ్ల పార్టీ అని రెడ్లకు మాకు వ్యతిరేకమే వైసీపీలో ఉన్న దళితులకి బీసీలకి రెడ్ల వ్యతిరేకమే మీరు మాట్లాడారు దాని ప్రకారం బ్యూరోక్రాటిక్ ప్రిన్సిపల్ ఇస్ డిఫరెంట్ అండ్ పొలిటికల్ ప్రిన్సిపల్ ఇస్ డిఫరెంట్ వేర్ యూఆర్ ఫిల్లింగ్ ద పోస్ట్ ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ దయచేసి ఆయన తెలుసుకుంటే మంచిది నేను అడుగుతున్నా ఈరోజు నితీష్ కుమార్ బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ అండ్ టేక్ ది కేజ్రీవాల్ ఇన్ ఐ మీన్ ఢిల్లీ టేక్ ది అమిత్ షా ఇన్ ఆంధ్ర ఐ మీన్ ఢిల్లీ పట్నాయక్ ఒరిస్సా స్టాలిన్ తమిళనాడు బీసీ ఎవరండి వీళ్ళందరూ ఎవరితో నింపున్నారు ఇట్ ఇస్ వెరీ న్యాచురల్ ప్రాసెస్ మీరు మనం మాట్లాడడం బ్రహ్మాండంగా ఉంటుంది సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరేది కొండపల్లి సీతారామేది విప్లవ బంధాల గురించి చారుభుజం దారిని కాంగ్రెస్ అన్యాల్ని కొండపల్లి సీత తర్వాత మనకున్నటువంటి చంద్ర పుల్లారెడ్డిని పైలా వాసుదేవరావుని జి కళ్యాణరావుని ఆర్కేని లేకపోతే వాళ్ళకు గణేష్ని పీపుల్స్ ఫర్ నాయకుల్ని మొత్తాన్ని మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళ పేర్లు తెలిసినంత మాత్రాన మనం రాజకీయాలు చేసి మీకు వాళ్ళ పేరు పలికే అర్హత లేదని అంటే నువ్వు పుస్తకాలు ఒకటి రెండు చదివి ఉండొచ్చు దానింత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేర్లు తెలియదు అనుకుంటున్నారా లేకపోతే ఆయనతో మేము ఎవరు లేవనుకుంటున్నారా కమ్మా మీరు విద్యార్థి ఉద్యమం ఉంటే ఎక్కడ దాకా చదువుకున్నారో నాకు తెలియదు అది ఏడో తరగతి ఇంటర్మీడియట్ ఏ విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు బీడీఎస్సీలో ఉన్నారా రాడికల్ మూవ్మెంట్ లో ఉన్నారా బీజేపీ ఏబీపీలో ఉన్నారా లేకపోతే ఎస్ఎఫ్ఐలో ఉన్నారా ఏఎస్ఎఫ్ఐలో ఉన్నారా లేకపోతే నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్ డాయింగ్లో ఉన్నారా సామాజిక పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన ఉంది తాను చదువుకునేటువంటి సమయంలోనే సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే నేను ప్రేరేపితమై రాజకీయాల వైపు వచ్చాను అని పదే పదే చెప్తున్నారు కదా నా విజయ్ అతను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేంతో కూడా చాలా శుద్ధ తప్పులు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఆయన విద్యార్థి ఉద్యమంలో రాజకీయాలకి సమాజాన్ని చూసి ప్రభావితం పొందితే ఆయన సినిమా యాక్టర్గా పోడు నక్సలైట్ మూమెంట్ జరుగుతూ ఉంది శ్రీకాకుళం రైతాంగ పోరాటం జరుగుతూ ఉంది శ్రీకాకుళం ఉద్యమం జరుగుతూ ఉంది ఆ టైంలో ఉన్నటువంటి ఉద్యమ ప్రభావం 80, 84, 85 ఆ ప్రాంతంలో ఒక 2 డికేడ్స్ ఈ రాష్ట్రాన్ని ఉరుతులోగించినటువంటి నక్సలవరి ఉద్యమాల ప్రభావం అంతా కూడా అటుంటే నువ్వు ప్రభావితం అయితే నువ్వు అనుకోవాలి అంటే మీరు అండవు నక్సల్ ఉద్యమం అనేది కరెక్ట్ అంటారా అటువైపు వెళ్ళడం అనేది మంచిది అంటారా ఒకవేళ ఆయన చెప్తున్నాడు కదా కొండపల్లి సీతారామే పేరు ఉచ్చరించే హక్కు నీకు లేదంటున్నాడు నీకుంటే నువ్వు అటుకదా పోవాల్సింది నువ్వు బీజేపీతో ఎందుకు వెళ్తున్నావు ఆర్ఎస్ఎస్ తోటి ఎందుకు తిరుగుతున్నావు ఆర్ఎస్ఎస్ కి నీకు ఆర్ఎస్ఎస్కి పడుద్దు అనుకున్నావా లేకపోతే ఆర్ఎస్ఎస్ కి నీకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ సిపిఐ ఎంఎల్ఏ నక్సల్ పరి ఉన్నటువంటి కొండపల్లి సీతారామే వర్గం కానీ వీళ్ళందరికీ పడుద్దు అనుకున్నావా సో ఓనమాలు తెలియకుండా మాట్లాడేసి ఎట్లా తాకట్లో భారతదేశం నువ్వు ఒక్కడే చదేవా మేము చదవలేదా భీమవరంలో ఏం మాట్లాడతారండి భీమవరం రాజులందరూ కూడా ఏమైనా ఎప్పుడో ఉద్యమాల నుంచి వచ్చినట్టా చెప్పండి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మీరు పోటీలో నిలబడలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఇవన్నీ ప్రశ్నించి అంటే ఆయన వైపు ఎవరు లేరా మాట్లాడేవాడు అనుకుంటున్నారా సో అన్ని సామాజిక వర్గాలకి వైసీపీలో ప్రాధాన్యత ఉంది అంటారు అనేకమైన సామాజిక వర్గాల ఐ మీన్ కమిట్మెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 72%
సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎస్సీ ఐ యామ్ టెల్లింగ్ యు సో మీరు ఇందాకన్నారు ఇదే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం దళితులకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ గాని వారు బాధపడుతున్నారు అని అంటున్నారు అలాగే వేరొక సామాజిక వర్గాలకు కూడా రెడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటారు అంటే ఓవరాల్ గా మీరు చెప్పండి ఎవరికి ప్రాధాన్యత అంటారు అంటే మన డెమోక్రసీలో విజయ్ యు ఆల్సో ఫ్రమ్ నెల్లూర్ సో దిస్ డెమోక్రసీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ ఫెడరల్ డెమోక్రసీ సారీ ఫెడరల్ డెమోక్రసీ అంటే మళ్ళీ ఎవరికైనా కోపం కూడా రావచ్చు దెన్ ఐఎమ్ ట్రైన్ టు టాక్ ట్రూత్ ఈ ఫెడరల్ సిస్టంలో నువ్వు ఏమి అరదలుచుకున్నావు వంగళ్ళలో తింటూ ఎక్కడైనా ఇంటర్వ్యూలు వచ్చిందని అరుతా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి నువ్వు గొంగళ్ళలో ఉన్నావు నువ్వు ఎంట్రుకులు తగులుతున్నాయి అనుకున్నావు గొంగళ్ళంతా ఎంట్రుకులే వేరే ఉద్యమంలో ఉండి మాట్లాడంటే వింటాం నువ్వు స్నేహం చేసినటువంటి బీజేపీ ఏ పార్టీ 2019లో కొంతకాలంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం బిఎస్పీ ఏ పార్టీలు ఇవన్నీ పీడిత వర్గాల కోసం ఉన్న పార్టీలు కాదా ఈరోజు మీరు విప్లవ స్పందన గురించి మాట్లాడితే కలుపుకోండి అర్జెంటుగా సిపిఐ సిపిఎం వాళ్ళని లేకపోతే నక్సలైట్ పార్టీలని జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఎందుకు ఆశ ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ పందాల్లో లేడు అనుకున్నాం నువ్వు నీ పందాల్లో ఉండి వాళ్ళ పందాల్లోకి వెళ్ళి లేకపోతే నీ పందం మార్చుకుని మా మీద మాట్లాడు పోనీ మీరేమైనా వామపక్షాలతో కలిసే అవకాశం ఉందా మీరు చెప్తున్నట్టుగా దేనికోసం రాబోయేటువంటి ఎన్నికల్లో వామపక్షాల కన్నా మించి వామపక్షాలు ఇళ్ల స్థలం అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇళ్ల స్థలంతో పాటు ఇల్లులు కూడా కట్టిస్తా ఉన్నారు మనం ఒక లేయర్ ఎక్కువ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దగ్గరికి రావాలి కానీ ఇప్పుడు మేము ఎవరికి ప్లాట్ఫామ్ పంచుకోదలుచుకోలేదు ఒకవేళ వస్తే ఒకవేళ ఒంటరిగానే ఉండదలుచుకుంది ఒకవేళ వారు వచ్చి మీ భావజాలం వారి భావజాలం ఇద్దరిది కూడా ఓకే అనుకొని పరస్పర సహకారం అందించుకోవాలనుకొని ముందుకు వస్తే మీరు వామపక్షాలతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పక్కన పెడదాం మీరు అన్నట్టుగా ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళే అండర్ ఎస్టిమేట్ చేయడం లేదు వాళ్ళ త్యాగదండ్రులు వామపక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా వాళ్ళకి నేను రెడ్ సెల్యూట్ చేస్తాను ఎందుకంటే మేము లేకపోయినా వాళ్ళు కొంత పని చేయగలుగుతున్నారు వాళ్ళు 3% 4% 5% 1% ఈవెన్ సింగిల్ 0.1 ఉన్నా కానీ దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ సొసైటీ సో మీ మాటలు చూస్తుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ ఉన్న వామపక్షాలను కలుపుకొని వెళ్లే అవకాశం లాగా కనిపిస్తున్నట్టుంది చూచాయిగా మీరు చెప్పే అంటే మీరు ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు ఆ విధంగా ఏమన్నా సలహాలు సూచనలు ఏమన్నా ప్రభుత్వానికి మీ ప్రభుత్వ అధినేతకి ఇచ్చే అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మొట్టమొదటి నెలల్లోనే మేము సిపిఐ తోటి సిపిఎం తోటి బీవీ రాఘవన్ తోటి పుచ్చలపల్లి సుందరయ్య ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్ లో నేను వైవి సుబ్బారెడ్డి గారు చర్చ జరిపొచ్చాం మేమే వామపక్ష భావాలకి వ్యతిరేకులం కాదు లేదా ఆ భావాలు మాకు తెలియకుండా లేవు కలుస్తారా కలవరా అనేది అది ఎన్నికల్లో ఉన్నటువంటి అంశం మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందు మీరు ఇంత విప్లవ సిద్ధాంతం చెగోవేరా దగ్గర నుంచి మాట్లాడుతున్నారు కదా యూరోప్ లో జరిగినటువంటి సెకండ్ వరల్డ్ వార్ జర్మనీ హిట్లరు మావో ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా మీరు ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారు మోడీ తోటి ఉండి నువ్వు పచ్చి మితవాద పార్టీగా హిందుత్వవాదిగా ఉన్న ఒక రాజకీయ పార్టీలో కండువా కప్పుకొని నువ్వు మాకు రీతిలో చెప్పేది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హతను ఎప్పుడో కోల్పోయారు కదా మీరు మీకు ఎక్కడుందో ఆలోచన విధానం ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి వెళ్తే బీజేపీ వైపు వెళ్తే మీరు వామపక్షాలను కలుపుకుంటారా లేదా సో వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చినా మాకు సంతోషమే వాళ్ళ ముగ్గురు కలవకపోయినా మాకు సంతోషమే కారణం ఏంటంటే కలవకపోతే సంతోషం కాదు మాకున్న స్ట్రెంగ్త్ మాకుంది ఈ రాష్ట్రంలో మేము 175కి 175 గెలవాలనే ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి మిత్ర వైరుధ్యంతో మేము పోతా ఉన్నాం మిత్ర వైరుధ్యం అంటే మళ్ళా రాజకీయ పార్టీల మధ్య కాదు ప్రజలకి సమాజానికి మా రాజకీయ పార్టీకి మధ్యలో వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి పోతా ఉన్నాం మీలాగా మేము ఒక పార్టీకి కొమ్ము కాస్తే గిట్టనటువంటి రెండు రాజకీయ పార్టీలని స్వాభావిక సిద్ధంగా ఏమాత్రం కలవటానికి వీల్లేనటువంటి ఒక పార్టీ దగ్గర నువ్వు కూర్చున్నా ఏంటయ్యా నీ కథలు అసలు వాటి అసలు ఏ నీతి చెప్పదలుచుకున్నావు నువ్వు ప్రస్తుతం చూడవు బీజేపీ చూడవు ఆజవ్ మరి మీరు బీజేపీతో మరి మీరు బీజేపీతో ఎందుకు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు మీరు సో మేమే ఎన్నికల్లో పడితే పుత్రులు లేమే బీజేపీ తోటి వీ నెవర్ ఇంటూ దాట్ వీ నెవర్ పార్లమెంట్ లో ఏమైనా అంశాలు వస్తే కానీ వాళ్ళు ఇచ్చే బయలట్ టీడీపీ విమర్శిస్తోంది కదా ఇప్పటికే బ్యాక్ డోర్ పాలిటిక్స్ అన్ని కూడా చేస్తున్నారు ట్రై టు అండర్స్టాండ్
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రతిపాదనలు ఏంటంటే పార్లమెంట్ లో అనేకమైన అంశాల మీద చర్చ జరుగుతుంది చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుంది రిక్వైర్డ్ ఆ ఓటింగ్ లో ఈ రాష్ట్రానికి దేశానికి ఏది అవసరమో దాని బట్టి మేము ఓటేస్తాం ఇట్ డజంట్ మీన్ దట్ బీజేపీ కొట్టేశారు జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఎందుకు బీజేపీ కొట్టేశారు చాలా మంది చెప్పండి నాకు బీజేపీ 370 ఆర్టికల్ ఎందుకు వెళ్ళింది అసలు బీజేపీ వాళ్ళకి రాజ్యసభలో బలం ఉందా మీరు బలం ఇచ్చారు కదా మీరు మీరు అడగకుండానే రాజ్యసభలో మీరు అడగకుండానే పార్లమెంట్ లో అడగకుండానే అనేక బిల్లులకు వైసీపీ బీజేపీకి సహకరించిందా లేదా దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఆర్ డిఫరెంట్ మీరు ఇప్పటివరకు బీజేపీని ఇప్పటివరకు కూడా విమర్శిస్తూ వచ్చారు కాషాయ పార్టీ అనో కాషాయ జెండా అనో అలాంటి మీరు అలాంటి మీరు అలాంటి మీరు ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారు నో 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 నేను సపోర్ట్ చేసింది యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా కాదు మేము సపోర్ట్ చేసిన ఒకటి రెండు బిల్లులు సపోర్ట్ చేస్తుంటే అది ఒక గవర్నమెంట్ గా తీసుకున్న ఒక నిర్ణయంగా చేస్తుంటాం పార్లమెంట్ లో మాకే పొత్తులు లేవు మేము బీజేపీ తోటి కలిసి ఎన్నికలు నిలబడలేదు లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఉన్నామని కూడా మేము ఎక్కడ వాళ్ళు మేము ఘర్షణ పడింది కూడా లేదు సపరేట్ గా మా ఊరికి మేము వెళ్ళాము ఇక్కడ రీజనల్ పార్టీగా మాకు ఉన్నటువంటి ఇక్కడ ప్రధానమైన శత్రువు ఎవరంటే తెలుగుదేశం పార్టీ దానికి తోడుగా ఉన్నది ఎవరంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ 2019లో పవన్ సరే బీజేపీ మీ శత్రువా కాదా బీజేపీ మీ శత్రువా కబీ ప్రసిద్ధా కాదా ఒకే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వేర్ యు హావ్ టు ఆన్సర్ 2019లో చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విభేదించారు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు చెప్పండి నాకు వాళ్ళు కలవలేదండి మీరు అంటున్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తానానికి అయితే కలవలేదు టీడీపీ బీజేపీ ఆ అంశాన్ని పక్కన పెడదాం మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాలం ఉంటే ఎందుకు బీజేపీతో వెళ్తున్నారని మీరు ప్రశ్నిస్తున్నారు మనం మాట్లాడుకునే డిబేట్లో సో మీరు బీజేపీ మీ ప్రత్యర్థి మరాలంటప్పుడు ఖచ్చితంగా ఎన్నికల ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్ బీజేపీ మాకు ప్రత్యర్థి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏముంది జీరో కదా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ముందుస్తున్నా కానీ భావజాలంగా చూసినప్పుడు సిద్ధాంతపరంగా చూసినప్పుడు వి నెవర్ సైల్ విత్ బీజేపీ ఇన్ ఎలక్షన్స్ అసలు ఏమీ ఏమీ లేనటువంటి జీరో తోటి మేము కలుస్తామండి రైట్ ఓకే సార్ ఓకే రైట్ రైట్ ఇది మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత ప్రభుత్వ సలహాదారుడు ఏపీ జూపిడి ప్రభాకర్ చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ విప్లవ భావజాలం అలాగే వామపక్ష భావజాలం ఉన్నటువంటి నాయకుడుగా అయితే బీజేపీతో ఎందుకు ఆయన కలిసి వెళ్తున్నారో ఆ పార్టీతో ఎందుకు ఆయన మిత్రుడిగా ఉంటున్నారో తేల్చి చెప్పాలని అలాగే పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోవాలని కూడా ప్రభాకర్ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్.